అందరికాయండి, ఈరోజు నేను ఇగో మొన్న వడియాలు చూపించాను కదా, మినప్పప్పుతోని వడియాలు ఇవి. తర్వాత ఇవి మామిడి బద్దలండి, ఇంకా పచ్చి మామిడి బద్దలు. ఇంకా మేము ఎండబెట్టుకుంటాం, ఇలాగా చారుకి చారు పెట్టుకుంటాం. ఈ రెండింటికి కాంబినేషన్ బాగుంటుంది, పులుసు పెట్టుకుంటాం. ఒకసారి చేస్తాను రండి. మనం చూపించాను కదండి మినప్పప్పుతో వడియాలు, ఇవి పెట్టాం పైన. ఇవి మామిడి బద్దలు, ఎండు మామిడి బద్దలు అనమాట. నేను చారు పులుసు పెట్టుకుంటామండి, చారు లాగా. ఇంకా పప్పులు వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎండబెట్టుకుంటాము, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాల వరకు వస్తాయండి. ఇలా ఉప్పు పసుపు వేసి ఇలాగా ఎండబెట్టుకుంటాం. ఇంకా ఇప్పుడైతే వెలిగించాను, ఇందులో పెట్టుకుంటాను చారు. ఆటి పదార్థాలు ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. స్టాండ్ కనిపిస్తుంది, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసానండి. కరివేపాకు, కరివేపాకు, తెల్లుల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, ఇంకా ఎర్రుల్లిపాయలు. ఇంకా మామిడి బద్దలు ఎన్ని సంవత్సరాలైనా వస్తాయండి, ఉంటాయి ఇలాగా పసుపు ఉప్పు పెట్టుకుంటే. మనము పచ్చి మామిడికాయ ఇంకా పప్పులు వేసుకుంటాం కదా, ఇంకా మేము ఇలా చారు పెట్టుకుంటామండి కడిగి నీట్గా. జీలకర్ర, ఆవాలు, ఎర్రగా వేగిపోవాలి. వేగిన తర్వాత మామిడి బద్దలు వేస్తాం. మేమైతే ఎండు మామిడి బద్దలు అంటాం, మేమైతే చారు పెట్టుకుంటాం ఇలాగా. ఎండు మామిడి బద్దలు ఒట్టి పని చెయ్యొచ్చు. ఇంకా వడియాలు పెట్టాను కదా, వడియాలు వేసేస్తాను. ఇప్పుడైతే ఈ వడియాలు ఇందులో వేసుకుంటానండి, మినప్పప్పు వడియాలు. తర్వాత ఈ మామిడి బద్దలు కూడా ఇందులో వేసుకుంటున్నాం. ఇగో వేసుకొని ఇంకా ఇగో నీళ్ళు పోసుకుంటున్నాం. పులుసులాగా మరగాలి బాగా. పుల్ల పుల్లగా ఉంటుందండి చారు, చేస్తే బాగుంటుంది. ఇంకా పుల్ల మామిడికాయలు ఇవి, పుల్ల మామిడికాయలే ఇలా చేసుకుంటాం. ఇంకా ఎండబెట్టుకుంటాము, ఇలాగా మొత్తము పొట్టి మొత్తం పక్క పైన పక్క మొత్తం గీసి ఎండలో ఎండబెట్టుకుంటాం ఎండాకాలం. పులుసు అయితే బాగా మరగాలండి, నీళ్ళు వాటర్ అయితే ఎక్కువే వేసుకుంటున్నాం. ఆ మామిడి బద్దలు కూడా పులుసు ఇది అవ్వాలి కదా, దిగాలి కదా. ఇంకా పసుపు వేసుకుంటున్నాం. తర్వాత ఉప్పు,
వేసాను. తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం మెంతి, ఇంకా మా కాడ ఇంకా ఇదిగో సాంబార్ మసాలా ఉంది, ఇది రసం ఉంది మసాలా పొడి, అది కొద్దిగా లైట్గా వేసుకుంటుంది. ఇంకా మరగాలండి, కలిపిసి పెట్టుకొని మరిగిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకుంటాం. మళ్ళీ ఒకసారి మరగాలి బాగా. ఇంక ఇవన్నీ ఇవి ఉడకాలి. ఇంకా ఇగో ఈ ముక్కలు, తర్వాత ఇవి కూడా ఉడకాలి, ఇవి బాగా మరగాలి. మూత పెట్టుకుంటాం, మూత పెట్టుకుంటాం. ఇంకా ఇలా మరగబెట్టుకోవాలండి. ఇంకా వడియాలను మామిడి బద్దలు చూడండి, ఇలా మరగబెట్టుకోవాలి. ఇంకా పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇగో బెల్లం వేస్తాను, ఇందులో బెల్లం వేస్తారండి. ఇంకా అందులో బాగుంటుంది బెల్లం వేస్తే లైట్గా. ఉడికిపోనట్టు కానీ వడియాలు కూడా ఉడికిపోనట్టు కానీ బాగుంది. మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఎండు మిరపకాయలతో తాలింపు పెడతాను. ఉప్పు సరిపోదని వేసాను, కొంచెం సరిపోదనేసి. ఇంకా మామిడి బద్దలు, ఇంకా ఇగోటండి వడియాలు పులుసు, మేము ఇలా చేసుకుంటామండి. ఇంకా చాలా బాగుంటుంది చారు. ఇంకా మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మరిగిన తర్వాత ఇంకా తాలింపు పెట్టుకుందాం. ఖాళీ ఎండు మిరపకాయలతోని ఒకసారి చూడండి. ఒకసారి మళ్ళీ కొద్దిగా మూత పెట్టుకుంటుంది, కొంచెం మరగాలి. ఇంకా ఇప్పుడైతే మరిగిపోయిందండి, ఇక ఉడికిపోయేవి ముక్కలు. ఇలాగ అయిపోవాలి. ఇంకా చూడండి ఎంత చిన్న చిన్నగా ఉండి ఇలా ఉడికాయి. మామిడి బద్దలు కూడా ఉడికిపోయేవి. ఇదో ఇప్పుడైతే నేను తాలింపు పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎండు మిరపకాయలతోని తాలింపు పెడతాను. ఫస్ట్ అయితే అన్నీ వేసి తాలింపు పెట్టాను ఫస్ట్. ఇగో ఇలా ఇలా ఉడికిపోయింది చూడండి, వడియాలు ఉడికిపోయేవి. చారుకి కొంచెం ఆయిల్ వేస్తాను. ఇక ఎక్కువ తాలింపు పెట్టను, కొంచెము ఒక ఎండు మిరపకాయలు ఇలా వేసుకుంటానండి. ఇదన్న 3 4 3 ఎండు మిరపకాయలు, అంటే ఎండు మిరపకాయలు స్మెల్ గురండి. ఇంకా Thank you.
చారు అయితే అయిపోయినట్టు గాని ఇప్పుడైతే ఇందులో వేసుకుంటాను. ఇంకా అయిపోయిందండి, పక్కన తీసేస్తాను. ఇగో పులుసు అండి, ఇంకా మామిడి బద్దలు వడియాల పులుసు. ఇంకా ఇలాగే ఇంకా మేము అన్నంలో ఏ కలుపుకొని తింటాము. ఇంకా పక్కన ఏదైనా అప్పడాలు కానీ కూర కానీ ఏదైనా పెట్టుకొని తింటాము. ఇంకా ఇంకా ఉడికిపోయేవి చాలా బాగుంటుందండి చారు. మామిడి బద్దలు వడియాల చారు, ఇంకా మామిడి బద్దలు అంటాము. ఇగో మామిడి బద్దలు ఒక లైక్ చెయ్యండి, బెల్ ఐకాన్ కొట్టండి, తప్పకుండా మెరిసిపోవద్దండి. ఈ లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. ఇంక కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. మీరైతే ట్రై చేసిన వాళ్ళు ఇంక ఇలా చెయ్యండి, బాగుంటుంది. పులుసు చారు బాగుంటుంది అన్నంతో కాంబినేషన్. ఇంక వడియాలు అవి కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ అండి.